ఈ దినం నేను యెహోషబా గురించి నిమ్మతో మాట్లాడబోతా ఉన్నాను. యెహోషబా అని కూడా యెహోషబతు అని కూడా పిలువబడతా ఉన్నది. ఈ యెహోషబతు అన్న మాటకు అర్థం దేవుడే నా ప్రమాణం అని అర్థాన్నిస్తూ ఉన్నది. రాజైన యెహోరాము యొక్క కుమార్తె ఉన్నది. ఈమె తల్లిదండ్రులు తండ్రి పేరు యెహోరాము, తల్లి పేరు అతల్య, ఈమె యొక్క భర్త పేరు యెహోయూద. ఈమె యాజకుని యొక్క భార్య అయి ఉన్నది ఈ యొక్క యెహోషబెతు. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని సన్నిధిలో రెండు రాజుల గ్రంథం 11:2-3 వరకును, రెండు దినవృత్తాంత గ్రంథం 22:10-12 వరకు ఈ యొక్క యెహోషబెతు గురించి రాయబడి ఉన్నది. ఈ యొక్క తండ్రి యెహోరాము మరియు తల్లి అతల్య, కుమారుడైన అహజ్యా అని రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే రెండు దినవృత్తాంత గ్రంథం 22:22 చూసినట్లయితే అరబీయులతో కూడా దండు వీడియు చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక ఎరుషలేం కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజు చేసిరి. రాజును చేసిన ఈ యొక్క అతల్య కుమారుడైన అహజ్యాను రాజు చేసిన ఆ సమయంలో, ఆ తర్వాత ఈ అతల్య అనే తల్లి అహజ్య యొక్క తల్లి, అదేవిధంగా యెహోషెబా యొక్క తల్లి చేసిన పని ఏంటంటే చాలా భయంకరంగా దుష్ట విషయాల్ని అహజ్యకు నేర్పిస్తూ వస్తూ ఉన్నది. ఆ విషయాన్ని కనుక్కున్న తర్వాత యెహోరాము అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకొని అహజ్య వెళ్తాడు. వెళ్ళిన ఆ సమయంలో భయంకరమైన అనారోగ్యంతో ఉండగా శత్రు సమూహములు అతని చేసిన పని ఏంటంటే అహజ్యను చంపినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ ఇతను యెహోషపాత్ కుమారుడిగా ఉన్నాడని అతన్ని పాతిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే అదే 22:2 గ్రంథంలో 10వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ యెహోషెబా గురించి రాయబడి ఉంటుంది. అహజ్య యొక్క సహోదరిని ఈ యొక్క యెహోషెబా. అదే 10వ వచనం నుండి 12వ వచనం వరకు చూసినట్లయితే అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశ జనులందరినీ హతము చేసెను. ఈ అతల్య అనే యొక్క గొప్ప స్త్రీ, ఆమె చేసిన పని ఏంటంటే ఆమె భయంకరమైన దుష్టత్వంలోనికి నడిపించిన కుమారుణ్ణి అహజ్యకు నేర్పించిన తల్లిగా మనకు ఇక్కడ అతల్య కనబడుతూ ఉన్నది. వారి కుమారుడు చనిపోయినాడని ఆమె విని వెంటనే ఆమె చేసిన పని ఏంటంటే యూదావారి సంబంధులకు రాజవంశస్థులందరినీ కూడా, రాజకుమారులందరినీ కూడా చంపివేయాలి, హతము చేయాలని ఆవిడ ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోషెబా ఎవరు అనగా యెహోయూద యాజకుని భార్యగా మనకు కనబడతా ఉన్నది. అదేవిధంగా యెహోరాము రాజకుమార్తెగా, అదేవిధంగా రాజుగారి యొక్క కుమార్తెగా మనకు కనబడతా ఉన్నది. అయితే ఈ అహజ్య చనిపోయినాడని అతల్య అనే ఈ యొక్క తల్లి వినినప్పుడు వెంటనే ఆమె చేసిన పని ఏంటంటే రాజవంశస్థులందరినీ కూడా, వారి యొక్క కుమారులందరినీ కూడా చంపివేయాలని చెప్పి కబురు పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే 11వ వచనంలో అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు, ఇక్కడ దేవుని వాక్యంలో రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్య కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తె అయిన యెహోయూద అను యాజకుని భార్యనైన యెహోషబతు అతల్యకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహోషబతు అద్భుతమైన పని చేసింది. అహజ్య కుమారుడైన యోవాషును దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ అతల్య చేసిన పని ఏంటంటే నా కుమారుడైన అహజ్య చనిపోయినాడని విని ఆమె చేసిన అద్భుతమైన విషయం ఏంటంటే రాజకుమారుల్లో అందరినీ కూడా, కుమారులందరినీ కూడా చంపివేయాలి అని ఆజ్ఞ ఇచ్చిన ఆ సమయంలో
ఇక్కడ దేవుని వాక్యంలో యెహోషెబా అను ఈ సహోదరుని చేసిన అద్భుతమైన పని ఏంటంటే అదేవిధంగా యోవాషును 6 సంవత్సరాలు దాచిపెట్టింది. ఆమె ఎక్కడో దాచిపెట్టలేదు కానీ దేవుని మందిరంలో దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే అదే దేవుని వాక్యంలో అతన్ని దాచిపెట్టెను గనక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషెబాతు అహజ్యకు సహోదరి. ఇక్కడ అహజ్య ఎవరైతే చనిపోయినాడో ఆయనకు సహోదరిగా ఉన్న యెహోషెబాతు యోవాషును బ్రతికించడానికి ఆమె 6 సంవత్సరాలు దేవుని మందిరంలో యోవాషును దాదితో పాటు దాచిపెట్టి అతన్ని బ్రతికించగలిగింది, రాజ్యాన్ని నిలబెట్టగలిగింది అని చూస్తూ ఉన్నాం. అదే 12వ వచనంలో 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ రాజవంశం నిలబడాలి కాబట్టి అతల్య అనే ఈ తల్లి ఈ యొక్క 2 సంవత్సరాలు కూడా దేశాన్ని పాలించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషెబాతు ఈ యొక్క దేశంలో ఉన్న ప్రతి రాజకుమారులందరినీ, రాజవంశస్థులందరినీ అతల్య అనే ఈ యొక్క తల్లి ఆజ్ఞాపించి వారిని చంపివేయాలని చెప్పినప్పుడు అడ్డుగా నిలబడి రాజవంశాన్ని నిలబెట్టడానికి, అదేవిధంగా దేశ పౌర గౌరవాన్ని నిలబెట్టడానికి ఈ యొక్క యెహోషెబాతు ఎంతో ప్రయాసపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుకు నాకు కుమార్తె అయిన యెహోషెబాతు చాలా అద్భుతమైన పని చేసింది. ఆమె దేవుని సన్నిధిలో ఈ యొక్క యోవాషును నిలబెట్టగలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయంలో నుండి మనం నేర్చుకునే అద్భుతమైన విషయాల గురించి ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ యొక్క యెహోషెబాతు అహజ్యాకు సహోదరిగా కనబడతా ఉన్నది. అతల్య యెహోరాము కుమారుడైన అహజ్యాకు సహోదరినిగా కనబడతా ఉన్నది. ఇక్కడ మనము కూడా దేవుని సన్నిధిలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే సహోదర సహోదరులుగా మనం కూడా దేవుని సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా జీవించాలి ఈ యెహోషెబాతు వలె అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అది 2 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలోను 2 దినవృత్తాంత గ్రంథంలో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈమె అహజ్యకు సహోదరినిగా కనబడతా ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో మనం ఎదిగినప్పుడు అందరము సహోదర సహోదరుల వలె దేవుని సన్నిధిలో ముందుకు సాగినప్పుడు మనము ప్రతి విధమైన ఆటంకానికి, ప్రతి విధమైన అడ్డుకు మనము అడ్డంగా నిలబడి ప్రతి విషయంలో ముందుకు నడిచినప్పుడు, సహోదరన సహోదరిని భావనతో మనం జీవించినప్పుడు అద్భుతాన్ని మనమును పొందుకుంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ 2వదిగా చూసినట్లయితే యెహోషెబాతు యోవాషును హతులైన రాజులలో నుండి సంరక్షించగలిగింది, దాచిపెట్టగలిగింది. అతల్య చెప్తున్న మాట ఏంటంటే నా కుమారుడైన అహజ్య చనిపోయాడు కదా, అతను చనిపోయినాడు కాబట్టి రాజవంశస్థులైన ప్రతి ఒక్కరిని, రాజవంశస్థులైన ప్రతి కుమారులను అందరినీ హతము చేయాలని చెప్పారు. చెప్పిన ఆ సమయంలో వారి కుటుంబం అని చూడలేదు, అందరినీ కూడా హతము చేయాలని అతల్య చెప్పిన వెంటనే ఈ యొక్క యెహోషెబాతుకు ఒక ఆలోచన వచ్చింది. దుర్మార్గురాలైన ఈ అతల్య ఎంతో భయంకరమైన క్రూర నిర్ణయాలు తీసుకొని తన కుమారుని దుష్టత్వంలో నడిపిస్తున్న ఆ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, అక్కడ యెహోషెబాతును దేవుడు లేపినట్టుగా చూస్తూ ఉన్నాం. యెహోషెబాతు చేసిన పని ఏంటంటే ఈ యొక్క హతులైన రాజకుమారులలో నుండి ఈ యొక్క యోవాషును దొంగిలించినట్టుగా చూస్తూ ఉన్నాం. మంచి పని చేయడానికి, అద్భుతంగా ఒక రాజ్యాన్ని నిలబెట్టడానికి, ఒక గొప్ప పని చేయడానికి యెహోషెబాతును దేవుడు వాడుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యోవాషును దొంగిలించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అదే దేవుని 2 దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నవి. మొట్టమొదటిగా యెహోషెబాతు అహజ్యకు సహోదరిగా కనబడుతూ ఉన్నది. 2వదిగా చూసినట్లయితే యెహోషెబాతు యోవాషును దొంగిలించి కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా చూసినట్లయితే యోవాషును దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం.
దేవుని వాక్యంలో రెండు దినవృత్తాంత గ్రంథం 22:11 యెహోషబెతు యోవాషును అతల్యాకు కనబడకుండా రెండవదిగా దొంగిలించింది. ఆ తర్వాత అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే చాలాసార్లు భయంకరమైన శత్రు శోధన మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న సమయంలో మీరు అనుకుంటుండవచ్చు, అసలు ఇంకా మా పరిస్థితి అయిపోయిందని, అసలు మా జీవితంలో ఇదే చివరి దినమని మీరు అనుకుంటుండవచ్చు. మీకున్న పరిస్థితులన్నీ దేవుడు మార్చివేస్తాడు నా సహోదరి. ప్రతి శత్రు సమూహము నుండి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. ప్రతి రుగ్మత నుండి దేవుడు విడిపిస్తాడు. ఏదో ఒక మార్గాన్ని దేవుడు సరళం చేసి యెహోషబెతు చేసిన పని ఏంటంటే, ఆమె అద్భుతంగా చేసిన అద్భుతమైన విషయం ఏంటంటే, యోవాషును దాచిపెట్టింది. ఎవరికి కనబడకుండా దాచిపెట్టిందనగా, భయంకరమైన క్రూరురాలైన అతల్య చేతిలో ఆమె చిక్కకుండా, అతడు చిక్కకుండా చనిపోకుండా అతన్ని దాచిపెట్టింది. యోవాషును దాచిపెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అదే మూడవదిగా చూసినట్లయితే 6 సంవత్సరాలు ఈ యొక్క యోవాషును దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా 2 రాజుల గ్రంథం 11:3 2 దినవృత్తాంత గ్రంథం 22:11 6 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, అతల్య యొక్క కోపం ఇంకా ఎక్కువ అవుతుందేమో అని తెలుసుకొని వెంటనే యెహోషబ చేసిన పని ఏంటంటే, 6 సంవత్సరములు ఈ యొక్క యోవాషును దాచిపెట్టింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఎన్ని సంవత్సరాల నుండి శత్రుత్వం అనేది మీ లోపల, అదేవిధంగా మీ కుటుంబంలో, మీ పరిస్థితుల్లో, మీ స్నేహితులలో వెంటాడుతూ ఉన్నది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని విరమించుకొని స్నేహపూర్వకంగా మనం ముందుకు సాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కొందరైతే మేము చనిపోయేంత వరకు ఈ శత్రుత్వాన్ని విడిచిపెట్టమని చాలా భయంకరమైన స్థితిలో చాలామంది ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఎన్ని సంవత్సరాల నుండి అన్న విషయం కాదు, కానీ ఒకవేళ నీ సహోదరిని నీ హృదయపూర్వకంగా క్షమింపకపోతే మీరు బల్లారాధనలో పాల్గొనకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజే వెళ్ళి మీ శత్రువుతో సహితము మీరు మాట్లాడేవారిగా జీవించాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ అద్భుతమైన విషయాన్ని యెహోషబెతు చేసింది ఏంటంటే, యోవాషును 6 సంవత్సరాలు దాచిపెట్టింది. ఆ కోపం అంతా పోయేంత వరకు అతల్య అనే ఈ యొక్క తల్లి దగ్గర అతను చనిపోకుండా ఉండడానికి ఈ యొక్క యోవాషును, ఈ యొక్క యెహోషబెతు దాచిపెట్టినట్టుగా చూస్తాం ఉన్నాం. అదే 5వదిగా చూసినట్లయితే, ఆ కాలంలో ఇక్కడ ఇంకా అహజ్య చనిపోయిన తర్వాత వంశాన్ని ఏలేవారు ఎవరు లేరు కాబట్టి ఆ రాజ్యాధికారాన్ని అతల్య తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ అతల్య అనే ఈ యొక్క స్త్రీ ఆమె దేశమును పాలించింది అని చూస్తూ ఉన్నాం. అదే 2 దినవృత్తాంత గ్రంథం 22:12 ఈ అతల్య దేశమును పాలించినట్టుగా చూస్తూ ఉన్నాం. అహజ్య చనిపోయిన తర్వాత అతల్య చాలా అద్భుతంగా దేశాన్ని పాలించే గొప్ప స్త్రీగా మనకు కనబడతా ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అద్భుతమైన ప్రతి విషయాని కోసం మాత్రమే మనము ముందుకు సాగాలి అని దేవుడు సెలవిస్తూ, ప్రతి విషయంలో ఆత్మానుసారంగా జీవించాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఈ పాఠంలో నుండి 6వదిగా చూసినట్లయితే, అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ యొక్క యెహోషబెతు యోవాషును ఎక్కడ దాచిపెట్టిందనగా, దేవుని మందిరంలో దాచిపెట్టింది. దేవుని మందిరంలో దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో నివసించేవారు బలమైన శక్తిని పొందుకుంటారు. సియోనులో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుని మందిరంలో ఆశీర్వాదమును, ఐశ్వర్యమును దేవుడు ఇస్తాడు. దేవుని మందిరంలో మనం నివసించినప్పుడు దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుడు సెలవిచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుని వాక్యంలో యెహోషబ ఇక్కడ యోవాషును చేసిన పని ఏంటంటే, మందిరములో దాచిపెట్టింది. మందిరములో దాచిపెట్టింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పిల్లల్ని మందిరంలోనికి పంపించేవారుగా మీరు జీవిస్తున్నారా? మీ పిల్లలు మందిరంలో నాటబడిన వారుగా జీవిస్తున్నారా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుని
మందిరానికి రావాలన్న ఆశతో మనం పరిగెత్తుకొని రావాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిచ్చిన విధముగా దేవుని సన్నిధిలోనికి రావడానికి పరిగెత్తుకొని రావాలి దేవుని మందిరంలోనికి అని దేవుడు సెలవిచ్చాడు. 6 సంవత్సరాలు దాదితో పాటు ఈ యొక్క యోవాషును ఇక్కడ యెహోషెబా ఉంచినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే చివరిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో ఈమె సాధారణ స్త్రీయే, కానీ శక్తికి మించిన అద్భుతమైన సాహసం చేసి యోవాషును బ్రతికించింది, రాజ్యాన్ని సహితం నిలబెట్టగలిగినట్టుగా అదే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 2 దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనంలో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జెహోషబద్ నుంచి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె కలిగి ఉన్న మంచి లక్షణం ఏంటంటే శత్రుత్వము నుండి ఈ యొక్క అడ్డుగా నిలబడి యోవాషును బ్రతికించింది. అతల్య భయంకరమైన కోపంలో ఉండి రాజకుమారులందరినీ చంపించాలన్న ఆ సమయంలో ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది, ఆ శత్రుత్వము నుండి ఈ యొక్క రాజకుమారుణ్ణి బ్రతికించడానికి అడ్డుగా నిలబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఈమె అహజ్యాకు ఈ యొక్క సహోదరునిగా కనబడుతూ ఉన్నది. అహజ్య కుమారుడైన యోవాషును చంపేయాలని అతల్య అనే ఈ యొక్క స్త్రీ ప్రయత్నంలో ముందుకు సాగుతున్న ఈ సమయంలో రెండవదిగా ఈ యొక్క యెహోషెబతు అతన్ని దొంగిలించింది, యోవాషును దొంగిలించింది. నా ప్రియ సహోదరి సహోదరులరా, 3వదిగా ఆమె చేసిన అద్భుతమైన పని ఏంటంటే యోవాషును దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అడ్డుగా నిలబడి శత్రువు నుండి దాచిపెట్టింది ఈ యొక్క యోవాషును దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో యెహోషెబా చేసిన పని ఏంటంటే 6 సంవత్సరాలు అతన్ని ఈ యొక్క యోవాషును దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని వాక్యంలో చూసినట్లయితే 5వదిగా ఆ కాలంలో అతల్య దేశమును పరిపాలిస్తున్న ఆ సమయంలో భయంకరమైన ఆపాలనలో కూడా ఆ తల్యాకు కనబడకుండా ఇక్కడ యోవాషును దాచిపెట్టింది యెహోషెబా. చివరిగా ఈమె సాధారణ స్త్రీయే, ఈమె ఎక్కడనూ ఉంచలేదు, కానీ మందిరంలో ఉంచింది ఈ యొక్క యోవాషును అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో నివసించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? దేవుని మందిరానికి రావడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? ఇలాంటి మంచి లక్షణాన్ని కలిగి భయంకరమైన శత్రుత్వంతో ఉన్న మిమ్మల్ని కూడా దేవుని మందిరంలో దేవుడు అనేకులను మిత్రులుగా చేసి ఎక్కడైతే మీరు కోల్పోయిన స్థితిలో ఉన్నారో అక్కడే దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతానని సెలవిస్తున్న దేవుడు ఈరోజు మీతో ఉన్నాడు. కాబట్టి ఈమె సాధారణ స్త్రీయే యెహోషెబ, కానీ అద్భుతమైన కార్యాలు చేసి దేవుని కొరకు జీవించి ఈ యొక్క యోవాషును బ్రతికించి రాజకుమారులలో నుండి ఆ బిడ్డను బ్రతికించి అందరూ రాజకుమారులు హతమైనప్పటికీ ఈ రాజకుమారుడైన యోవాషును బ్రతికించగలిగింది కేవలం దేవుని మందిరంలో 6 సంవత్సరాలు దాదీతో పాటు ఉంచడాన్ని బట్టి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. యెహోషెబా చేసిన అద్భుతమైన త్యాగాన్ని మీరును చేసినట్లయితే, దేవుని కొరకు జీవించినట్లయితే, ఆయన పరిచర్యలో ముందుకు సాగినట్లయితే, శత్రుత్వము నుండి అడ్డుపడి దేవుని సన్నిధిలోనికి నడిపించే బిడ్డలుగా జీవించినట్లయితే మిమ్మను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, యెహోషెబా గురించి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే భయంకరమైన శత్రుత్వంలో అతల్య యెహోరామ కుమారుడైన అహస్యా చనిపోయిన ఆ సమయంలో ఈ యెహోషెబెతు రాజకుమార్తె అయినప్పటికీ యోవాషును బ్రతికించడానికి అబిడను ఒక పాత్రగా మీరు వాడుకున్నారు యేసయ్యా. రాజకుమారుల్లో అందరినీ చంపివేయాలని అతల్య అనే వ్యక్తి ఆజ్ఞాపించిన ఆ సమయంలో యెహోషెబెతును నువ్వు వాడుకున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. అబిడను అహజ్యకు సహోదరునిగా మీరు ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. యోవాషును దొంగిలించి రాజకుమారుల్లో హతులైన వారిలో ఉంచకుండా మీరు కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధాత్మదేవ దాచిపెట్టుటకు అబిడకిచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా.
యోవాషును దాచిపెట్టుటకు యెహోషబెతుకు మీరు ఇచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. 6 సంవత్సరాలు దాచిపెట్టుటకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి యెహోషబెతును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీ మందిరంలో నివసించువారు అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన సెలవిచ్చిన దేవా, ఇప్పుడే ప్రతి ఒక్కరు తండ్రి నీ మందిరంలో నాటబడిన వ్యక్తులుగా జీవించుదురుగాక. అతల్య పరిపాలించినప్పటికీ ఆమె భయంకరమైన ఆమె రాజ్యాంగంలో కూడా ఈ యొక్క మందిరంలో దాచిపెట్టగలిగిన అద్భుతమైన యెహోషబెతును బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఈమె సాధారణ స్త్రీ అయినప్పటికీ దేవానికి స్తోత్రం, ఎంతో అద్భుతమైన త్యాగాన్ని చేసి రాజ్యాన్ని వంశాన్ని నిలబెట్టుటకు కారకురాలుగా విడి నుంచినట్టుగానే నీ కొరకు జీవించేవారు ఇప్పుడే లేపబడుదురుగాక. నీ పరిచర్య కొరకు జీవించేవారు లేపబడుదురుగాక. శత్రు సమూహము యేసు నామములో నశించునుగాక. యెహోషబెతులో ఉన్న మంచి లక్షణాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి యెహోషబెతులోని మంచి గుణ లక్షణాల చేత ప్రతి ఒక్కరి నింపుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మను యెహోషబెతు వలె వాడుకొనుగాక, ఆమేన్.